ईटीवी प्रेक्षकुल की नमस्कार त्रिबुलेक्स डिटर्जेंट सोप शुभमस्तु कार्यक्रम की स्वागत शुभमस्तु कार्यक्रम में ग्रहफल मंशन ग्रहाल स्थितगत वाट शुभाशुभ फलता परशीदा अलागे रोज 12 राशि वारी ए संख्य कल वस्ताई रंगु दिखल या प्राधान्यता देवतल पूजी ए कार्यक्रम ये राशु वेपाली अने अंशाल तो ఈ రోజు శుక్రవారం శ్రీ మహాలక్ష్మీదేవికి చాలా ప్రేమైనటువంటి రోజు మరి ధనలక్ష్మి యొక్క అనుగ్రహం పొందాలి అంటే ఎటువంటి ప్రక్రియలు చేపట్టాలో ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం శ్రీ విజయనామ సంవత్సరం జ్యేష్ఠ మాసం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఈ రోజు జ్యేష్ఠ శుద్ధ షష్ఠి మంచి మంచి కార్యక్రమాలకు పనిచేస్తుంది ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి యొక్క అభిషేకం ఈ రోజు ఉత్తమ ఫలితాలను ఋణ విముక్తిని కలిగిస్తుంది అలాగే ఈ రోజు వారం భృగువారం లేదా శుక్రవారం ఈ శుక్రవారం నాడు చేసేటువంటి మహాలక్ష్మి యొక్క పూజలు ఐశ్వర్యాన్ని కలిగిస్తాయి క్రమేణా ఆర్థికంగా అభివృద్ధికి దోహదపడతాయి ఈ రోజు నక్షత్రం మఖ నక్షత్రం ఈ మఖ నక్షత్రంలో 2 4 పాదాల్లో పుట్టినట్టైతే దోషం లేదు 1 3 పాదాల్లో పుట్టినట్టైతే దోషం కాబట్టి ఈ దోష నివృత్తికి గణపతి హోమం ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం ఉలవల దానం వంటివి బాగా ఉపకరిస్తాయి ఈ రోజు మఖ నక్షత్రంలో పుట్టేటువంటి వారికి కేతు మహాదశ తోటి ప్రారంభమవుతుంది ప్రస్తుతం కేతు యొక్క స్థితి మేష క్షేత్ర స్థితి కుజ క్షేత్ర స్థితి కాబట్టి కుజుడి ఇచ్చేటువంటి ఫలితాలనే కేతు కూడా ఇస్తాడు అయితే కుజుడి యొక్క స్థితి వృషభ క్షేత్రంలో ఉంది కాబట్టి ఈ దోష నివృత్తికి కందుల దానం ఉలవల దానం బాగా ఉపయోగపడతాయి ఇక ఈ రోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం ముందుగా మేష రాశి ఈ రోజు మేష రాశి వారిని పరిశీలించినట్లయితే ఆకస్మిక పరిణామాలు ఆరోగ్య రీత్యా చోటు చేసుకుంటాయి వృత్తిపరమైనటువంటి వ్యవహారాలు చిరు సమస్యలు తలెత్తేటువంటి అవకాశాలు లేకపోలేదు ఉద్యోగ సంబంధిత విషయాలు సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో చిరు ఆటంకాలను చవి చూస్తారు చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ తగ్గుతుంది వృత్తిపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి ఉద్యోగ సంబంధిత విషయాల్లో ఆర్థిక సంబంధిత విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి ఆరోగ్య విషయంలో కూడా క్రమశిక్షణ లోపిస్తుంది ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6 తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది తూర్పు దిక్కు ప్రయాణం శుభకరం అనుకూల దైవం శ్రీ మహాకాళి ఈ రోజు మీరు మహాకాళి అమ్మవారిని దర్శించడం అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం వంటి ఉత్తమ చర్యలు గ్రహ అతిప్రతికూలతని దూరం చేస్తుంది ముఖ్యంగా తృతీయ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి చిరాకు పరిస్థితుల్ని నివారింప చేస్తుంది విజయాన్ని దగ్గర చేస్తుంది ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య చిక్కులు ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు ఆర్థిక పరమైనటువంటి బలం చేకూరుతుంది వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు గృహ సంబంధిత కార్యక్రమాల్లో కూడా చురుకైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు ఉద్యోగ రీత్యా బరువు బాధ్యతలు పెరిగినప్పటికీ సక్రమ నిర్వహణ కొనసాగుతుంది వ్యాపార నిర్ణయాలు అమల్లోకి వస్తాయి ఆరోగ్యం పదిలం ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5 ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది ఉత్తర దిక్కు ప్రయాణం శుభకరం అనుకూల దైవం మహావిష్ణువు ఈ రోజు మీరు మహావిష్ణువును దర్శించడం విష్ణు సహస్రనామం పఠించడం లేదా వినటం వంటి ఉత్తమ చర్యలు గ్రహ అనుకూలతని రెట్టింపు చేసి విజయాన్ని దగ్గర చేస్తుంది విదేశీ సంబంధిత వ్యవహారాలు ప్రక్రియలు సంభాషణలు ఈ రోజు మీకు లాభిస్తాయి ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే వ్యయం ఎక్కువగా ఉన్నప్పటికీ ఉపయోగపడుతుంది ఆరోగ్యంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి ఆలోచన సంపత్తి పెరుగుతుంది విద్యా సంబంధిత విషయాల్లో రాణించగలుగుతారు వృత్తిపరమైనటువంటి బాధ్యతలు బాగా పెరుగుతాయి ఆరోగ్య క్రమశిక్షణపై శ్రద్ధ వహించగలుగుతారు ఉత్తమమైనటువంటి నిర్ణయాలు వ్యాపారరీత్యా కూడా తీసుకోగలుగుతారు ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో చిరు సమస్యలు వచ్చినప్పటికీ నిలదొక్కుకోగలుగుతారు ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3 పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఈ రోజు మీరు వెంకటేశ్వర స్వామిని దర్శించడం స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు గ్రహ అతి ప్రతికూలతని దూరం చేస్తుంది విజయాన్ని దగ్గర చేస్తుంది వ్యాపార విస్తరణలు వంటివి ఈ రోజు మీకు ఉపకరిస్తాయి ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే వ్యయం ఎక్కువగా ఉంటుంది రాజకీయపరమైనటువంటి లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు సత్ఫలితాలను కలిగిస్తాయి స్థిరాస్తి విషయాల్లో కూడా ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి సోదర ప్రేమ పెరుగుతుంది వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఏకాగ్రతను సంపాదించుకోగలుగుతారు తత్తరపాటు సంఘటనలు వ్యాపారరీత్యా ఉన్నప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యంగానైనా నెరవేరుతాయి కుటుంబ సఖ్యత పెరుగుతుంది ఆరోగ్యం పర్వాలేదు ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2 తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం ఆంజనేయ స్వామి ఈ రోజు మీరు ఆంజనేయ స్వామిని దర్శించడం స్వామిని తమలపాకులతో పూజించడం వంటి ఉత్తమ చర్యలు గ్రహ అతి ప్రతికూలతని దూరం చేసి విజయాన్ని దగ్గర చేస్తుంది ఆహ్లాద సంఘటనలు కలిగిస్తుంది ఉద్యోగ నూతన ప్రయత్నాలు ఈ రోజు మీకు లభిస్తాయి
ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం పెరుగుతుంది సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు చేజిక్కించుకోగలుగుతారు వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో అసంతృప్తి ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు నూతన వ్యవహారాలను చకచకా పూర్తి చేయగలుగుతారు గృహ సంబంధిత కార్యక్రమాల్లో కూడా ప్రాధాన్యత పెరుగుతుంది వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి ఈ రోజు మీరు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం నమస్కరించడం వంటి ఉత్తమ చర్యలు గ్రహ ప్రతికూలతని దూరం చేస్తుంది ఉత్తమ విజయాలను తెచ్చిపెడుతుంది లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా విజయాలు చేతికందుకోగలుగుతారు స్థిరాస్తి కొనుగోళ్లు వంటివి ఈ రోజు మీకు లబ్ధిని చేకూరుస్తాయి ఈ రోజు కన్యా రాశి వారిని పరిశీలించినట్లయితే ఆహ్లాద సంఘటనలు ఉన్నప్పటికీ అసంతృప్తి కూడా పెనంటి ఉంటుంది అధిక ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి శారీరక శ్రమ అధికంగా ఉంటుంది చేపట్టేటువంటి కార్యక్రమాల్లో పొరపాట్లు దొల్లేటువంటి సంఘటనలు లేకపోలేదు వ్యాపార రీత్యా కూడా అనువైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతారు ప్రతి క్షణం ఆలోచించవలసినటువంటి పరిస్థితి కొనసాగుతుంది గృహ విషయాల్లో కూడా చిరు సమస్యలు తలెత్తినప్పటికీ తిరిగి సద్దుమనుగుతాయి ఆరోగ్యం పర్వాలేదు ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3 పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు ఈ రోజు మీరు మహావిష్ణువుని దర్శించడం విష్ణు సహస్రనామ పఠించడం లేదా వినటం వంటి ఉత్తమ చర్యలు ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతని దూరం చేస్తుంది అలాగే అష్టమ కేతు ద్వారా ఏర్పడేటువంటి ఆకస్మిక విపత్తులను కూడా దూరం చేస్తుంది ఆధ్యాత్మిక కార్యాలు కార్యక్రమాలు ఈ రోజు మీకు ఉపకరిస్తాయి ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి రాజకీయ సంబంధిత సంభాషణల విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి ఉత్తమమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ ప్రతికూలత ఎదురవుతుంది వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఆర్థిక ఇబ్బందులు మొదట ఎదురైనప్పటికీ తర్వాత సద్దుమణుగుతాయి గృహ విషయాలు అనుకూలం ప్రయాణాల విషయంలో చిరు జాగ్రత్తలు తప్పనిసరి ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1 తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం ఈశ్వరుడు ఈ రోజు మీరు శివాలయాన్ని దర్శించడం ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు ఏలినాటి శని ద్వారా అష్టమ రవికూజుల ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతని దూరం చేసి శుభాలని కలిగిస్తుంది నూతన పరిచయాలు ఈ రోజు మీకు లభిస్తాయి ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే బలమైనటువంటి మిత్రుల ద్వారా సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి నూతన కార్యక్రమాలను వేగవంతంగా ప్రారంభించగలుగుతారు పెట్టుబడుల విషయంలో చేసినటువంటి పొరపాట్లను సవరించుకునేటువంటి అవకాశాలు కూడా దగ్గరవుతాయి విదేశీ సంబంధిత వ్యవహారాలు బాగా రాణిస్తాయి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఆశించినటువంటి ఫలితాలను కూడా పొందగలుగుతారు శారీరక శ్రమ ఉన్నప్పటికీ అన్ని విషయాల్లో సంతృప్తి కొనసాగుతుంది ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5 ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం మహాకాళి ఈ రోజు మీరు మహాకాళి అమ్మవారిని దర్శించడం అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం వంటి కార్యక్రమాలు ఏలినాటిశని యొక్క దోషాన్ని దూరం చేస్తుంది అష్టమ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి చిక్కులను కూడా దూరం చేస్తుంది ప్రశాంతతను పెంచుతుంది ఇక కోర్టు సంబంధిత వ్యవహారాలు ప్రక్రియలు సంభాషణలు లావాదేవీలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే రాజకీయ లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు బాగా కలిసి వస్తాయి కీర్తిని ఇనుమడింపు చేసేటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగుతుంది కుటుంబంలో ప్రాధాన్యత పెరుగుతుంది వ్యాపార విస్తరణలు బాగా కలిసి వస్తే ఆర్థిక సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకోవటమే కాకుండా నష్టాలని భర్తీ చేసుకునేటువంటి ప్రక్రియలు కూడా బాగా లాభిస్తాయి ఉత్తమ నిర్ణయాలు తీసుకోగలుగుతారు ఆరోగ్యం పదిలం ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5 ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి ఈ రోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని దర్శించడం శ్రీ సూక్త విధానంతో చేపట్టేటువంటి పూజాది కార్యక్రమాలు ఆర్థిక పుష్టిని లాభాన్ని తెచ్చిపెడుతుంది విద్యా సంబంధిత నూతన ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి ఆనందాన్ని కలిగిస్తాయి ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే ఆనందకర సంఘటనలు గృహంలో ఉన్నప్పటికీ వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో చిక్కులు ప్రారంభమవుతాయి నూతన ఒప్పందాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలకై అన్వేషించగలుగుతారు గృహ సంబంధిత కార్యక్రమాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి ఆర్థిక పరమైనటువంటి అంశాల విషయంలో క్రమశిక్షణ లోపిస్తుంది ఆరోగ్య విషయంలో కూడా చిరు సమస్యలు తలెత్తుతాయి ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6 తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి ఈ రోజు మీరు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాల్లో ఏర్పడినటువంటి చిక్కుల్ని దూరం చేస్తుంది ప్రశాంతతని పెంచుతుంది గృహ సంబంధిత కార్యాలు కార్యక్రమాలు ఈ రోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ఉల్లాసం కలిగి ఉంటారు
పిల్లల ద్వారా అభివృద్ధి ఏర్పడుతుంది. శుభవార్తలు వింటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ ఏకాగ్రత వంటివి పెరుగుతాయి. నూతన కార్యక్రమాల్ని అవలీలగా ప్రారంభించగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి అంశాలు కూడా బాగానే కలిసి వస్తాయి. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3 తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు మీరు ఆంజనేయ స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు మనోధైర్యాన్ని పెంచి విజయాన్ని దగ్గర చేస్తాయి. దూర ప్రయాణాలు ఈ రోజు మీకు బాగా లాభిస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాలను దగ్గర చేస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో సంతృప్తి పెరుగుతుంది. నూతన వ్యవహారాల్లో తలదూర్చి ఆశించినటువంటి ప్రయోజనాలను పొందగలుగుతారు. స్థిరాస్తి విషయాలు బాగా కలిసి వస్తాయి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో కూడా చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. నూతన కార్యక్రమాలు ప్రారంభించగలుగుతారు. విదేశీ సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. పెట్టుబడుల్లో ఏర్పడినటువంటి పొరపాట్లు సవరించుకోగలుగుతారు. ఆరోగ్యం పర్వాలేదు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5 ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని దర్శించడం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం, కనకదారాస్తవం వంటి స్తోత్రాలతో చేసేటువంటి పూజలు ఉత్తమ ఫలితాలను కలిగించి అష్టమ శని రాహుల ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత నుంచి ఆకస్మిక అనుకూలతగా మరల్చుకునేటువంటి శక్తిని కలిగిస్తుంది. ఆర్థిక నూతన ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. నేటి గ్రహయోగాన్ని పరిశీలిద్దాం. నేటి గ్రహాల యొక్క స్థితిగతులను కనుక పరిశీలించినట్టయితే చంద్రుడి యొక్క సింహక్షేత్ర స్థితి, శుక్రుడి యొక్క మిథున క్షేత్ర స్థితి. ఈ శుక్రాత్తు తృతీయంలో ఉండేటువంటి చంద్రుడు వాహన కొనుగోలుకి చాలా ఉపకరిస్తుంది. ఉత్తమ వాహన సౌఖ్యం కూడా ఏర్పడడానికి ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. అలాగే బుధ గురు శుక్రుల యొక్క కలయిక కూడా వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాలపై విజయాన్ని తెచ్చిపెడుతుంది. శని యొక్క ఉచ్చస్థితి వ్యాపార సంబంధిత ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో కీర్తిని గడించడానికి కూడా ఉపయోగపడుతుంది. గ్రహయోగాన్ని అనుసరించి ఈ రోజు ప్రధానంగా చేపట్టేటువంటి కార్యక్రమాలను పరిశీలించినట్టయితే వ్యాపార నిర్ణయాలు, నూతన వాహన కొనుగోళ్లు వంటివి ఈ రోజు శ్రేయస్సును కలిగిస్తాయి. ధనమూలం ఇదం జగత్ అన్నారు. గృహస్థాశ్రమంలో ధనం చాలా ప్రాధాన్యమైనది. మరి ఎటువంటి ప్రక్రియలు చేపట్టి ధనలక్ష్మిని మనం ప్రసన్నం చేసుకోవచ్చో పరిశీలిద్దాం. శుక్రవారం నాడు ఇంటి ఇల్లాలతో గోపూజ చేయించడం ద్వారా ధనలక్ష్మి యొక్క అనుగ్రహం కలుగుతుంది. తద్వారా గృహంలో ఎల్లప్పుడూ కూడా ఆశించినటువంటి ధనం ఉంటుంది. అలాగే శుక్రవారం నాడు ధనలక్ష్మి ఆలయానికి వెళ్లి ప్రదక్షిణలు 11 తక్కువ కాకుండా శ్రద్ధతో నిర్వహించినట్టయితే కూడా ధనలక్ష్మి యొక్క అనుగ్రహం ఏర్పడుతుంది. 20 శుక్రవారాలు ఉపవాసం చేసి ఆఖరి శుక్రవారం లక్ష్మీ అష్టోత్తర పూజతో పాటుగా శుక్రగ్రహ అష్టోత్తర పూజ కూడా గృహంలో జరిపించినట్టయితే ఆ గృహంలో అశాంతి తొలగి ఆర్థిక పరమైనటువంటి పుష్టి లభిస్తుంది. ధనలక్ష్మి ఆలయంలో పేదలకు సాధువులకు ప్రసాదాలు పంచడం ద్వారా కూడా ధనలక్ష్మి యొక్క కృపకి నోచుకునేటువంటి అవకాశం ఏర్పడుతుంది. శుక్రవారం రోజున బియ్యపు పాయసం శ్రీ ధనలక్ష్మికి నివేదన చేసి ప్రసాదాన్ని భక్తితో స్వీకరించాలి. అందులో పంచదార వాడినట్టయితే ఉత్తమ ఫలితం లభిస్తుంది. నవగ్రహాలున్న ఆలయంలో శుక్రప్రతిమ వద్ద 20 ఒత్తులతో కూడినటువంటి దీపారాధన ఆవు నెయ్యితో చేసినట్టయితే, తెల్లని వస్త్రాన్ని కూడా దానంగా ఇచ్చినట్టయితే ధనలక్ష్మి యొక్క అనుగ్రహం సత్వరమే లభిస్తుంది. ఆ గృహంలో ధనం నిల్వ ఉంటుంది. చీమలకు పంచదార ఆహారంగా వేయడం ద్వారా కూడా ధనలక్ష్మి యొక్క అనుగ్రహం ఏర్పడుతుంది. ఇవి ఈనాటి సుమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలోని విశేషాలు. ఇప్పుడు గృహఫల మంచంలో వాస్తు విశేషాలు తెలుసుకుందాం. ట్రిపుల్ X డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. నిద్రా దేవత నిన్ను వరించగదరా దరిద్ర దామోదరా అన్నారు. ఇక్కడ దరిద్రతత్వం ఎందుకు ఇచ్చారు అంటే, మనం పడుకునేటువంటి విధి విధానంలో దరిద్రం అనేటువంటిది రాకూడదు. చాలామంది తమ పడక గదుల్లో నిద్రపోయేటప్పుడు గుమ్మానికి ఎదురుగా కాళ్ళు ఉంచి నిద్రపోకూడదు అనే విషయాన్ని వాస్తు శాస్త్రరీత్యా గ్రహించాలి. గుమ్మానికి ఎదురుగా కాళ్ళు ఉంచి గనక నిద్రపోయినట్లయితే చాలా ఘోరవంతమైనటువంటి విపత్కర పరిస్థితులను ఏర్పాటు చేయటానికి ఆస్కారం ఉంది. గుమ్మం వైపు తిన్నగా కాళ్ళుంచి పడుకోవటం అది విపత్కర సూచికం అని చెప్పేసి వాస్తు శాస్త్రం తెలియజేస్తోంది. అలాగే చాలామంది
గుమ్మానికి ఉన్నటువంటి గడపపైన కూడాను తల ఉంచి నిద్రపోతూ ఉంటారు. ఆ నిద్ర వారిని ఆవహించినప్పుడు అలా తల ఉంచి గనక నిద్రపోయినట్లయితే దరిద్ర దేవత వారిని ఆక్రమిస్తుంది. అందుకే దరిద్రం పట్టకుండా శుభదాయకవంతమైనటువంటి ఆరోగ్యవంతమైనటువంటి జీవితాన్ని సాగించాలంటే దక్షిణ దిశగా తల ఉంచి ఉత్తర దిశగా కాళ్ళుంచి నిద్రపోవాలి. నిద్రపోయేటప్పుడు ఎటువైపైతే మీరు తిరిగి పడుకోవాలో అని కూడా శాస్త్రం మనకు తెలియజేసింది. నిద్రకు ఉపక్రమించేటప్పుడు ఎడమ వైపుకు తిరిగి నిద్రించటం సర్వే సర్వత్రా శుభదాయకం, అది ఆరోగ్యప్రదం కూడా. లేక వెల్లికిలా పడుకొని నిద్రపోవటం కూడాను శుభదాయకమే. కుడివైపు తిరిగి నిద్రపోవటం మాత్రం అనారోగ్య లక్షణం. నిద్రకు ఉపక్రమించబోయే ముందు తడి కాళ్లతో మాత్రం నిద్రపోకూడదు. కాళ్లను శుభ్రంగా తువ్వాలతో తుడుచుకొని ఎటువంటి తడి లేకుండా నిద్రపోవాలి అన్నది శాస్త్రం. అలాగే నిద్రకు ఉపక్రమించబోయే ముందుగా ఒక 15 నిమిషాలు ముందుగా గోరువెచ్చని పాలను గనక స్వీకరించినట్లయితే పాలలో లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి లక్ష్మీ అనుగ్రహ ప్రాప్తి ఇతని యొక్క జీవితంలో ఎక్కువగా పొందటానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఆరోగ్యరీత్యా కూడా చాలా మంచిది అని శాస్త్రం. అలాగే నిద్ర నుంచి లేవగానే కుడివైపుకు తిరిగి నిద్ర నుంచి లేవాలి. లేచిన వెనువెంటనే రాగి చెంబులో ఉన్నటువంటి నీటిని గనక సేవించినట్లయితే ఆరోగ్యప్రదమైనటువంటి లక్ష్మీతత్వం ఆ ఇంటి యజమానికి లేక ఇంటిలోని వారికి సంక్రమిస్తుంది అని కూడా శాస్త్రం. నిద్ర నుంచి లేవగానే దొడ్డి తలుపు గుమ్మం తెరిచి దరిద్ర దేవతను పంపివేయాలి. ఉత్తర గుమ్మాన్ని తెరిచి నమస్కృతాంజలి ఘటిస్తూ ప్రకృతి సౌందర్యాన్ని చూచి నమస్కృతాంజలి ఘటిస్తే ఆ రోజంతా కూడాను విజయసిద్ధిని సాధించటానికి ఆస్కారం ఉంది. పంచతత్వాలతో కూడిన శరీరం అగ్ని వాయువు భూమి నీరు ఆకాశం అనేటువంటి తత్వం ఉంది కాబట్టి ఈ చేతులకు ఈ రెండు చేతులను కూడా నేలపైన ఆనించి సర్వేశ్వరానుగ్రహ ప్రాప్తిరస్తు అని చెప్పేసి భావన చేసి ఎవరైతే నిత్యం నిద్ర నుంచి లేస్తారో లేచిన పెదప ఈ విధంగా చేస్తారో వారి జీవితాల్లో ఆనంద తత్వాన్ని పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడు. ఈశానాధిపతి అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. వాస్తు శాస్త్రరీత్యా కూడా చిన్నపిల్లలు నిద్ర నుంచి లేవగానే తల్లి తప్పనిసరిగా ఆ పిల్లవాణ్ణి దేవతామందిరం వద్దకు తీసుకుని వెళ్ళి నమస్కృతాంజలి ఘటింపచేసే సంప్రదాయం ఇంటిలో గనక పిల్లలకు అలవాటు చేస్తే వారికి విద్యలో విజయసిద్ధి, ఆరోగ్యప్రదమైన జీవితాన్ని గడపడానికి, బాలారిష్ట ప్రభావం నుంచి బయల్పడటానికి ఎంతగానో ఆస్కారం ఉంటుంది సుమా. పిల్లలు నిద్రపోయేటప్పుడు ఉలిక్కి పడుతూ ఉన్నట్లయితే వారు నిద్రించేటువంటి మంచం కోడుకు నెమలి పించం ఈకను గనక చుట్టినట్లయితే ఆ ఉలిక్కి పడటం భయపడటం లాంటి సంఘటనల నుంచి వాస్తుశాస్త్రరీత్యా సర్వవిధ శ్రేయోదాయకవంతంగా చక్కటి యోగం ఆ పసిబాలులకు సిద్ధిస్తుంది అని చెప్పేసి శాస్త్రవచనం. నేటి వాస్తు సందేహాన్ని పరిశీలన చేసినట్లయితే వేసవి సెలవుల అనంతరం పాఠశాలన్నీ కూడా పునఃప్రారంభమయ్యాయి. విద్యార్థులకు ఎటువంటి ఆటంకములు లేకుండా విద్యలో రాణించటానికి వాస్తుశాస్త్రరీత్యా పాటించవలసిన నియమం ఏమిటి అన్నది ప్రశ్న.
విద్యార్థులందరూ తమ పాఠ్య పుస్తకములను వేప చెట్టు రావి చెట్టు కలిసి ఉన్నటువంటి ప్రదేశమునకు తీసుకొని వెళ్లి అక్కడ మూడు ప్రదక్షిణాలు చేసి పసుపు కలిపినటువంటి నీటిని ఆ రావి చెట్టు మొదట్లో పోసి కాసేపు అక్కడే కూర్చొని పుస్తక పఠనం చేసి నమస్కారం చేసి ఇంటికి రావాలి ఇలా గనక ఒక రోజు చేసినట్లయితే తప్పనిసరిగా విద్యలో ఎటువంటి ఆటంకములు లేకుండా చక్కటి యోగవంతమైనటువంటి విద్యాభివృద్ధిని సాధించడానికి ఆస్కారం ఉన్నది సుమా మరికొన్ని ముఖ్య విషయాలు మన్నాడు చెప్పుకుందామా మరి సర్వే జనా సుఖినో భవంతు।